ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతూ ఉంది. గడిచిన 24 గంటల్లో 72,731 నమూనాలను పరీక్షించగా 2,100 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,05,023కు చేరింది. తాజాగా మరో 26 మంది కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 12,070కి చేరుకుంది. తాజాగా 3,499 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 33,964 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం బులెటిన్లో వెల్లడించింది. తాజాగా చిత్తూరు, కృష్ణా జిల్లాలో 5 తూర్పుగోదావరిలో 4 ప్రకాశం జిల్లాలో 3 అనంతపురంలో, గుంటూరు, నెల్లూరు జిల్లాలో 3 శ్రీకాకుళం, విశాఖలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే తెలంగాణలో గత 24 గంటల్లో 103,398 కరోనా పరీక్షలు నిర్వహించగా 800 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 62, ఖమ్మం జిల్లాలో 59, కరీంనగర్ జిల్లాలో 58 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 2 కేసులు నమోదు కాగా అదే సమయంలో రాష్ట్రంలో 1,061 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 7 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు 3,698 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,25,498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.